शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालु। वीडियोलो कर्काटक राशिलो जन्मिंचिनटुवंटि वारिकी मरि ई जून मासंलो मरि ए विधंगा उंटुंदि అనే అంశంపై ఈరోజు కొంత వివరంగా మనం చర్చించుకుందాం। కర్కాటక రాశి జలతత్వపు రాశి అండి। ఇది మనం ఉన్నటువంటి మనకు 12 హౌసెస్ లో గనుక మనం చూసినట్లయితే కర్కాటక రాశి అనేది కూడా చతుర్థ స్థానము, మాతృ స్థానము। ఈ కర్కాటక రాశి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు। కర్కాటక రాశిలో పునరోసు నాలుగో పాదం కర్కాటక రాశి వస్తది। ఈ పునరోసు నక్షత్రానికి అధిపతి గురువు। తదుపరి పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశి। ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు। అదే విధంగా ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశి। ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు। మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గనుక మనం ఆదాయ వ్యయాలు గనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే స్వస్తిశ్రీ ఫ్లవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది। మరి ఈ కర్కాటక రాశిలో ప్రజెంట్ ఉన్నటువంటి గోచారాన్ని గనుక మనం చూసినట్లయితే ఏకాదశమ స్థానంలో రవి బుధ రాహువులు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు। ద్వితీయంలో అంటే ద్వాదశమ స్థానంలో శుక్రుడు గ్రహ సంచారం చేస్తున్నాడు। ప్రథమంలో కుజుడు, పంచమంలో కేతువు, సప్తమంలో శని, అష్టమంలో గురువు। ఈ నెల మొత్తం కూడా ఈ గ్రహాలు మాత్రం ఈ కర్కాటక రాశి యందు ఈ స్థానాల్లో గ్రహ సంచారం కొను। అయితే ఈ నెలలో స్వల్ప మార్పులు చేర్పులు జరిగేది ఒకటి ఏంటంటే జూన్ 16న రవి 12వ స్థానంలో నుంచి అంటే 11వ స్థానంలో నుంచి 12వ స్థానంలో శుక్రునితో గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నాడు। ఎందుకంటే 11లో రవి బుధ రాహువులు అయితే గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు కదా। ఈ జూన్ 16వ తారీఖున కొంత స్వల్ప మార్పులు రవి 12వ స్థానంలోకి శుక్రునితో గ్రహ సంచారం కొనసాగిస్తాడు। అదేవిధంగా జూన్ 23వ తారీఖున శుక్రుడు ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి అంటే ద్వాదశమ స్థానంలో ఉన్నటువంటి కాస్త శుక్రుడు ప్రథమ స్థానంలో కుజునితో గ్రహ సంచారం కొనసాగిస్తాడు। ఏది 23 జూన్ 23 అంటే ఈ రెండు స్థానాలలో మార్పులు చేర్పులు ఈ మొత్తం గ్రహాల స్థితిగతులన్నీ కూడా ఇలాగే ఉంటాయి। ఈ నెల మొత్తం కూడా అలాగే ఉంటాయి। కాబట్టి ఇది ఒక శుభ సూచికగా మనం చెప్పుకోవచ్చు। మరి ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో ఈ జూన్ మాసంలో ఎక్కువగా వీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటండి, పరమశివుణ్ణి ఆరాధించుకోవాలి। వీలైతే దగ్గరలో ఏవైనా మామూలుగా నల్ల ఆవులు కనిపించినట్టయితే, మోస్తరుగా నల్ల ఆవులు కనిపించకపోతే ఆవులు గోశాలకు వెళ్ళండి, వాటికి పచ్చి మేత తినిపించడానికి ప్రయత్నించండి। ఆ తర్వాత ఈ మాసంలో మీరు చేయాల్సిన ఇంకొక కార్యక్రమం ఏంటంటే చికటి ఆవు పాలు కానీ ఏదైనా గేదె పాలు కానీ తీసుకొని దానిలో అన్నం అనేది కూడా దాన్ని సరిపోయే విధంగా అన్నం వండండి। ఒక పెద్ద పాత్రలో తీసుకోండి, మట్టి పాత్రలో అన్నము పాలు ఇవన్నీ కలిపి అన్నం వండండి। వండిన తర్వాత దానిలో గులాబీ రెమ్మలు ఒక 10-15 పూలు తీసుకోండి, ఆ గులాబీ రెమ్మలన్నీ తీసేసి అన్నం మీద వేయండి। వేసేసి ఆ పాత్రను ఆవుకు తినిపించడం ద్వారా కూడా మంచి ఫలితాలు కూడా మీకు తప్పకుండా అందుతాయండి। దానిలో ఎటువంటి సందేహం అనేది కూడా ఉండదు। ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసంలో చాలా వరకు మంచి ప్రయోజనాలు అయితే చేకూరుతాయి। ఇప్పుడు చాలా సంవత్సరాల నుండి ఏదైనా సమస్యతో బాధపడుతున్నారనుకోండి, ఆ సమస్యకు పరిష్కారము ఈ మాసంలోనే మీకు అది తప్పకుండా తీర్చాలి, నెరవేర్చుకోవాలన్న కోరికలు కూడా అవి క్లియర్ అయిపోతాయండి।
అదేవిధంగా సమాజంలో మీకు ఒక మంచి పేరు అనేది కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువులు మీకు ఒక మంచి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. చదువులో కూడా కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురైనా కూడా విజయం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా మీరు ఇంకొక విషయం ఏంటంటే వివాహ సంబంధాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఇవి అనుకూలమైనటువంటి రోజులుగా మీకు తెలియజేస్తున్నాను కర్కాటక రాశి వారికి. ఇలా ప్రతి విషయంలో కూడా మీకు మంచి ప్రయోజనాలే కానీ నష్టాన్ని అయితే ఉండదండి. ఒక కర్కాటక రాశి వారు ఒక అతను నా దగ్గరకు వచ్చారు. అతను ఏం చెప్పాడంటే నా జీవితంలో నేను ఏది చేసినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది. వ్యాపారమే కానీ చదివే కానీ వివాహమే కానీ ఏదైనా ఉద్యోగమే కానీ అంతా తలకిందులుగానే ఉంది. ఒక మంచి సంబంధం వచ్చినట్టే వచ్చి ఇచ్చేదాకా వచ్చేసి మిస్ అయిపోయింది. ఉద్యోగం విషయంలో అయితే నేను ప్రయత్నించిన ఉద్యోగం లేదు, ప్రతిదీ ఒక మార్కు హాఫ్ మార్కు అర మార్కు ఈ విధంగానే మిస్ అయిపోతుంది. అసలు గవర్నమెంట్ సొమ్ము అనేది కూడా నాకు బాకీ ఉందా, అసలు నా జీవితంలో వివాహం జరుగుతుందా, నేను విదేశాలకు వెళ్తానా, ఇట్లా రకరకాల సమస్యలతో నా దగ్గరకు వస్తున్నారు. నేను కర్కాటక రాశి వారికి ఒకటే చెప్తున్నానండి, కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మంచి ఉంది అక్కడ, ఆ రాశిలో పుట్టడమే మీ అదృష్టం, మీ జన్మ జన్మల పుణ్యఫలం. కర్కాటక రాశిలో పుట్టి మీరు అదృష్టవంతులు కాలేదు, ఇబ్బంది పడుతున్నారంటే అది మీరు చేస్తున్నటువంటి తప్పు. కాలిలో ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళును తీసి నడవండి, ఉపశమనం లభిస్తుంది. నెత్తి మీద బరువు ఎత్తుకొని ప్రయాణిస్తున్నారు, ఆ నెత్తిలో బరువు దించుకొని నడవండి, తగ్గిపోతుంది. అంటే మనం ప్రతిస్పందన అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక విలేజ్కి వెళ్తున్నాం, ఒక ఊరికి వెళ్తున్నాం, ప్రయాణం చేయాలని అనుకున్నాం. ఇటు రైట్ సైడ్లో ఒక బ్యాగు, లెఫ్ట్ సైడ్లో ఒక బ్యాగు, నెత్తి మీద ఇంకొక బ్యాగు, ఫుల్ రష్గా ఉంది బస్సు. ఆ ఒక్క బస్సు మిస్ అయితే మళ్ళీ అది మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వస్తుంది. ఎంత నరకయాతన అనుభవిస్తాడండి అతను. ఈ 2 లగేజీలు పట్టుకోవాలి, నెత్తి మీద ఉన్న ఒకటి, ఆ ఫుల్ లోడ్ అయింది బస్సు. అతనికి చుక్కలు చూపెట్టడం జరుగుతుంది. అదే ఎంత రష్గానే ఉండా ఉండనివ్వండి, చేతిలో ఒక వస్తువు కూడా లేదు, టకీమని వెళ్తావు ఎక్కడో అక్కడ మూలకు కూర్చొనైనా కూర్చొని నిలబడినైనా నిలబడతావు. ఆ కష్టానికి ఈ కష్టానికి తేడా ఏంటండి? అప్పుడు నువ్వు లగేజ్తో ఉన్నావు, నువ్వు సమస్య అంటే ఒంటి నిండా బరువుతో ఉన్నావు, అప్పుడు నువ్వు ఏ పని చేసినా నష్టానికి దారితీస్తుంది. ఆ బస్సు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎక్కకపోవచ్చు. అదే సింగిల్గా ఉండి టకీమని ఎక్కితే ఈజీగా వెళ్ళిపోతావు. అంటే మనం ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నావు అన్న దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు పక్కన ఉన్నవాడికి బంగ్లా ఉంది, కారు ఉంది, ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, సర్వ ఉన్నాయి, నీకు లేవు. అతన్ని చూసి నువ్వు కనుక ఇవన్నీ కావాలని నువ్వు అప్పు తీసుకొచ్చి అవన్నీ కొనుక్కున్నావంటే ఒక సంవత్సరంలోపు మొత్తం కొలాప్స్ అయిపోతావు. అవునండి, నిజంగా నేను చెప్పేది అదే. మీరు లగ్జరీగా ఉండాలని కోరుకోవడం అందరూ అనుకుంటారు, ఇప్పుడు నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు, ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఉండండి, తప్పేం లేదండి, 100% లగ్జరీగానే బ్రతకండి, చాలా బాగుండండి. కానీ శక్తికి మించిన పనులు మాత్రం చేయకండి. వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు 100 కాయలే ఇస్తాయి అనుకోండి, 500 కాయలు కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి? రావు. 500 కాయలు రావాలంటే ఇంకొక చెట్టు నాటాలి, ఇంకొక చెట్టు నాటండి, 3 చెట్లు అంటే నాటే వీలుంది మనకు. ఒక చెట్టు మీదనే 500 కాయలు రావాలంటే కాదు. ఇప్పుడు ఒక వ్యాపారంలో మనకు సంపాదన కొంతవరకు ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఇంకొక బ్రాంచ్ పెట్టుకోండి, అది సరిపోతే ఇంకొక బ్రాంచ్ పెట్టుకోండి, లేదంటే ఆ వ్యాపారాన్ని పెద్దదిగా చేసుకోండి, దాని స్థాయిని పెంచండి, అప్పుడు నీకు ఎక్కువ ఫలాలు ఇస్తాయి. ఒక కేజీ పిండి దాన్ని ఒక కేజీ పిండి దాని దగ్గరగా బిసికేసి 20 చపాతీలు కావాలంటే అవుతాయి, 40 కావాలంటే అవుతాయా? సైజ్ పడిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎంత చెట్టుకు అంతే గాలి. కాకపోతే ఏంటంటే మనము దాన్ని డెవలప్ చేసుకోవాలి. అలా అన్నానని ఏ స్థాయికి ఆ స్థాయి కదండి. చిన్న చిన్న మామూలు స్థాయిలో జన్మించిన వారు కూడా కోటీశ్వర్లుగా చలమవుతున్నారు. అంటే సమయస్ఫూర్తి, సమయస్ఫూర్తిని బట్టి ముందుకు నడుస్తున్నారు.
ఆలోచనా విధానాన్ని పెంపొందించుకుంటున్నారు, గొప్పగా బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ జీవితం అన్నది కూడా కలిసి వస్తుందండి. కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసంలో ఆకస్మికంగా ధనయోగంతో పాటు ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగి అదృష్టవంతులుగా అవుతున్నారు. దానికి మీరు చేయాల్సిన కార్యక్రమం మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకోవాలి. ఆ సరి చేసినటువంటి పేరును నోట్బుక్లో రాయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏంటో మార్చడం అవసరమే లేదు. కాబట్టి నేను చెప్పినటువంటి కోర్సును విధిగా రాయడం ద్వారా మీకు మంచి ప్రయోజనాలు అనేది కూడా తప్పకుండా చేకూరుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.